నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ తెలుగు ఛానల్. సో మీరు నా ఛానల్ కొత్త యూజర్ అయితే ఇక్కడ సబ్స్క్రైబ్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. సో నా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్ కోసం ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు టాపిక్కి వెళ్దాం. నాకు ఇప్పుడు నేను లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ అంటే మనకి ఇంపార్టెంట్ ఏవే డాక్యుమెంట్స్ కావాలో వాటి గురించి చెప్తాను. ఫస్ట్ కంపల్సరీగా మనకి పిఎస్సిఎల్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ కావాలి. అంటే కంపల్సరీ అంటే మీకు దగ్గర ఉండాలి ఇది. ఇది స్టార్టింగ్ మీరు పేమెంట్ చేసినప్పుడు ఇస్తారు. తర్వాత మీకు రిసిప్ట్స్ కూడా ఉండాలి కంపల్సరీగా. ఇంకోటి వచ్చేసి మనకి పాన్ కార్డ్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి, సో మీరు వెళ్ళేసి తొందరగా పాన్ కార్డ్కి అప్లై చేసుకోండి. మీ దగ్గరలో ఉన్న మీ సేవలో అప్లై చేస్తారు, లేకపోతే ఇంటర్నెట్లో అన్న అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసి మనకి క్యాన్సల్డ్ చెక్ లేకపోతే బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్. క్యాన్సల్డ్ చెక్ అంటే మనకి కంపల్సరీగా మనకి బ్యాంకులో ఒక అకౌంట్ అయితే ఉండాలి ఆ నేమ్తో. ఆ అకౌంట్తో మనం ఒక చెక్ బుక్ అనేది ఉంటే మనకి క్యాన్సల్డ్ చెక్ అనేది ఒక ఇలా చెక్ ఉంటుంది కదా, దాని మీద ఇలా మనకి క్యాన్సల్డ్ అని రాస్తే ఇది క్యాన్సల్డ్ చెక్ అవుతుంది. సో ఇదన్నా అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్ అన్నాడు. బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్ అనేది, సో ఇక్కడ మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇందులో ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ కింద బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాని ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఇందులో డీటెయిల్స్ ఫిల్ చేసి బ్యాంక్కి వెళ్ళి దాని మీద ఒక సిగ్నేచర్ మీరు స్టాంప్ వేసి సిగ్నేచర్ పెట్టించుకొని రావాలి. అది బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్ అదన్నా అప్లోడ్ చేయొచ్చు మనం. ఇంకోటి వచ్చేసి మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, అది కూడా కంపల్సరీ ఫ్రెండ్స్. ఇగో ఇది బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయాలి. సో ఇది అంటే పాస్బుక్లో ఉంటుంది, ఇవన్నీ ఫిల్అప్ చేసేసి మీరు బ్యాంక్ వెళ్ళి ఇక్కడ వచ్చేసి మీ బ్యాంక్ ఒక స్టాంపు సిగ్నేచర్ అనేది పెట్టించుకొని ఇదన్నా మీరు అప్లోడ్ చేయాలి దాంట్లో. సో మనకు కంపల్సరీగా కావాల్సింది ఏంది, మెయిన్ పిఎస్సిఎల్ సర్టిఫికేట్ మెయిన్గా కావాలి. తర్వాత వచ్చేసి దాని రిసిప్ట్స్. ఒకవేళ మీ దగ్గర పిఎస్సిఎల్ సర్టిఫికేట్ లేకపోతే రిసిప్ట్స్ లేకపోతే మనం ఏం చేయలేము. ఒకవేళ రిసిప్ట్సే ఉన్నాయనుకోండి, రిసిప్ట్ మీద కూడా మీకు ఐడి ఉంటుంది. సో అలానే అప్లోడ్ చేయొచ్చు. ఇక మన దగ్గర ఎన్ని ఉంటే వాటితో అమౌంట్ మనం రీఫండ్ చేసుకోవచ్చు. సో లేకపోతే ఏం చేయాలనేది మాత్రం వెబ్సైట్లో అయితే ఏం పెట్టలేదు. సో ఇప్పుడైతే ఉన్నంత వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్నవి. ఇంకోటి వచ్చేసి పాన్ కార్డ్ అయితే మీకు కంపల్సరీగా ఉండాలి. ఇంకోటి వచ్చేసి బ్యాంక్ వెరిఫికేషన్ లెటరు లేకపోతే క్యాన్సల్డ్ చెక్, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి. ఇంకా లాస్ట్ వచ్చేసి ఫోటోగ్రఫీ. ఇవైతే కంపల్సరీగా మీ దగ్గర అయితే ఉండాలి. ఇవన్నీ తీసుకొని మీరు పెట్టుకోండి ముందే. సో ఇవన్నీ మీరు స్కాన్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ మనం వెబ్సైట్లో అనేది అప్లోడ్ చేయాలి. అది ఎలా అనేది మీకు నా ఈ వీడియోలో మొత్తం చూపించాను ఎలా చేయాలో అనేది ప్రాసెస్. ఇంకా చాలామంది కామెంట్లో పెడుతున్నారు ఏంటంటే వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, ఒక 2-3 టైమ్స్ బిజీగా ఉన్నప్పుడు ఓపెన్ అవ్వదు. మీరు ఏం చేయాలంటే వెబ్సైట్ని రీలోడ్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ ఓపెన్ చేశారు కదా, ఒక్కోసారి ఓపెన్ అవ్వదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే దాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తూ ఉండాలి. కంపల్సరీగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది, ఓపెన్ అవ్వకుండా అయితే ఉండదు. ఇంకా చాలామంది ఇంకా డౌట్స్ అడుగుతున్నారు నన్ను. దగ్గర బాండ్ పేపర్ ఉంది ఒకటే ఉందని ఇక ఇతను కామెంట్ పెట్టారు. బాండ్ పేపర్ ఒకటే ఉంటే మీరు దాని ఇంకా దానికి అటాచ్ ఒక రిసిప్ట్ కూడా ఉంటుంది. సో మీరు అదొకటే అప్లై చేసుకోగలరు. ఇంకా రిసిప్ట్ లేకపోతే ఎందు ప్రాసెస్ అనేది మాత్రం ఇంకా వెబ్సైట్లో అయితే ఏం పెట్టలేదు వాళ్ళు. సో ఉన్నాయి సార్, ఇప్పుడు మా దగ్గర ఏమున్నాయో అవే అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్ ఎలా అంటే ఇప్పుడు చూపించాను కదా, మీరు ఆ వెబ్సైట్లో వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మీరు బ్యాంక్కి వెళ్ళి సిగ్నేచర్ స్టాంప్ వేసుకొని అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. క్యాన్సల్ చెక్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను చూపించాను కదా ఎలా ఉంటుంది. మీ దగ్గర చెక్ ఉంటుంది కదా, దాంట్లో క్రాస్ ఇట్లా క్యాన్సల్ అని రాసేసి క్రాస్ 2 మార్క్స్ లైన్స్ పెట్టాలి ఇందాక చూపించినట్టు. సో ఇక్కడ మనకి వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు, దీన్ని రీలోడ్ చేయండి. మీరు రీలోడ్ చేస్తున్న కొద్దీ అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వట్లేదు అనేది వదిలేయకండి దాన్ని అలానే. నేను గల్ఫ్లో ఉన్నాను, నాకు పాన్ కార్డ్ లేదు, నేను ఇండియాలో లేను, ఎలా మరి? ఇండియాలో మీకు ఉంటారు కదా తెలిసిన వాళ్ళు, మీ ప్రూఫ్స్ ఉంటాయి కదా, అలా అప్లై చేయండి. పాన్ కార్డ్ వచ్చేస్తుంది 1 వీక్లో. సైట్ ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను 2-3 టైమ్స్ ఓపెన్ అవ్వలేదు, లాస్ట్కి ఇంకా 3 టైమ్ థర్డ్ టైం ఓపెన్ అయ్యింది. సో ఇలా మీరు రీలోడ్ చేస్తుంటే ఓపెన్ అవుతుంది. సో మీకు బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్ అనేది ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్తే మీకు బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్ మీకు క్లిక్ చేస్తే అది వస్తుంది. దాని ప్రింట్అవుట్ తీసుకొని మీరు బ్యాంక్కి వెళ్ళి స్టాంప్ వేసుకొని సిగ్నేచర్ పెట్టించుకోండి ఫ్రెండ్స్. ఇట్లా చాలామందికి డౌట్స్ ఉన్నాయి, నేనైతే మొత్తం వీడియోలో అయితే కవర్ చేశాను. ఇంకా డౌట్స్ ఉంటే నేను మళ్ళీ ఇంకో వీడియో తీసి పెడతాను. సో మ్యాక్సిమం రిసిప్ట్ లేకపోతే అనేది నాకు కూడా తెలియదు ఫ్రెండ్. నా దగ్గర కూడా ఒక రిసిప్ట్ అయితే మిస్ అయింది. సో ఇంకా నా దగ్గర ఉన్న 2 రిసిప్ట్తోనే నేను అప్లై చేశాను.
సో రిసీప్ట్ లేకపోతే ప్రాసెస్ ఏ అనేది వెబ్సైట్లో కూడా పెట్టలేదు. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి April 30, 2019 వరకు టైం ఉంది కాబట్టి పాన్ కార్డు లేని వాళ్ళు అయితే అప్లై చేసుకోండి, బ్యాంక్ అకౌంట్ లేకపోతే ఓపెన్ చేసుకోండి. సో ఇవి కంపల్సరీగా ఉంటేనే మనకి రీఫండ్ అనేది వస్తుంది, మనం ఎంత కట్టామో అంతే అంత మాత్రమే వస్తుంది, మిగతా ఎక్కువ అయితే ఏం రాదు మనకి. చూసారు ఫ్రెండ్స్, ఇది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మరి ఇంకో వీడియో తీసి పెడతాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్తాను ఫ్రెండ్స్, ఇంకా తెలియలేకపోతే నేనేం చేయలేను. అది రిసిప్ట్స్ లేకపోతే అయితే మన దగ్గర అయితే ఆన్సర్ అయితే లేదు. సో వాళ్ళు కూడా ఒక ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ పెట్టారు, దీన్ని ట్రై చేయండి. నేను ట్రై చేస్తుంటే బిజీ వస్తుంది, కానీ ఇది ఒకసారి ట్రై చేసి మీరు కాల్ చేసి అడగండి, వాళ్ళని కూడా చెప్తారు వాళ్ళు కూడా. ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మీరు సెమీ రీఫండ్ మీరు అంటే మీ అమౌంట్ అనేది మీరు రీఫండ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.